కక్షిదారులు పరస్పర ఒప్పందంతో దావాలు పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్ భవనంలో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు మంజుల, దుర్గావాణి, డిఎస్పి ఉమేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్ అతిథులుగా హాజరయ్యారు. ఇక బ్యాంకులు, బీమా తదితర దావాలతో పాటు కొన్ని రకాల క్రిమినల్ కేసులు, ఆస్తి కుటుంబ తగాదాలకు సంబంధించిన దావాలు న్యాయమూర్తుల సమక్షంలో కక్షిదారుల పరస్పర అంగీకారంతో పరిష్కరించారు. ఇలాంటి బేషాబ్జాలకు వెళ్లకుండా సానుకూల దృక్పథంతో ఉండి ఈ లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ అన్నారు. దీనివల్ల సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు మానసికంగా ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు, బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళను బ్రీఫింగ్ చేసి కౌన్సిలింగ్ చేసి కొద్ది మంచి అవకాశం ఉంటుంది. ఆ పక్షంలో కూడా కేసులు కోఆర్డినేట్ కేసులు కూడా చాలా చేసినాం. అసలు లోక్ అదాలత్ మనం ఎందుకు పెడుతున్నాం, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళు మారుతూ ఉంటారు కాబట్టి మరొకసారి చెప్పాలి. లోక్ అదాలత్ అనేటటువంటిది ఒక ఇద్దరికి కూడా పరస్పరం అంగీకారం చేసే ఒక ఒప్పందం లాంటిది. మీ అందరికీ తెలుసు, ఒక్క కేసు ఏదన్నా వస్తేనే మనకు మెంటల్ టెన్షన్, అందువల్ల వీటన్నిటికీ కూడా దూరం అయిపోతుంది. మన లోక అదాలత్లో ఒక ఏదైనా కాంప్రమైజ్ అయినప్పుడు ఇందాక డిఎస్పి గారు చెప్పారు, ఒక 324 ఐపీసీలో కూడా చాలా కాలం వాళ్ళు చెప్పుకున్నారని చెప్పి రెండు ఫ్యామిలీస్ ఏదో ఒకటి బ్యాడ్ టైం వచ్చినప్పుడు చిన్న జరుగుతూ ఉంటుంది. ఇద్దరు కూడా ఇగోలు పోకుండా, అంటే నేను పెద్ద